మళ్లీ రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వార్ మొదలైంది ఈసారి కూడా గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎపిసోడ్ వివాదానికి కారణమైంది గవర్నర్ కోటాలో నామినేటెడ్ పోస్టులకు దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది ప్రభుత్వం వారిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉండటంతో గవర్నర్ కోటాలో ఎంపిక చేయటం కుదరదని తేల్చి చెప్పారు తమిళిసై గతంలో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఇలానే జరిగింది దీంతో గవర్నర్ తీరుపై అధికార పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఇదే సమయంలో బీజేపీ నేపథ్యం ఉన్న తమిళిసై గవర్నర్ కాలేదా ప్రశ్నించారు గులాబీ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డి ఇప్పుడు దాసోజు కౌంటర్ ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారొచ్చని భావిస్తున్న కేసీఆర్ ఇద్దరి ఫైల్ ని మరోసారి రాజ్భవన్ కు పంపేందుకు సిద్ధమవుతున్నారట త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపి ఫైల్ ని తమిళసే వద్దకు పంపాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం రెండోసారి ఫైల్ పంపడం వెనుక కేసీఆర్ ప్రత్యేక వ్యూహం ఉండొచ్చన్నది రాజకీయ వర్గాల టాక్ వీరిద్దరి పేర్లను మరోసారి ప్రతిపాదించడం ద్వారా ఉద్యమకారుడికి కార్మిక రంగ సేవకుడిగా గిరిజనుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న మెసేజ్ ని ప్రజల్లోకి పంపాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది అప్పటికి గవర్నర్ ఆ ఫైల్ కు ఆమోదముద్ర వేయకపోతే దాన్నే రాజకీయ అస్త్రంగా మార్చుకుని బీజేపీని కార్నర్ చేయొచ్చన్నది వ్యూహం ఇదే సమయంలో గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర సర్కార్ని కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తున్న సానుభూతి కూడా పొందొచ్చన్నది ప్లాన్ అని తెలుస్తోంది ఇక రెండోసారి పేర్లనే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే వర్కౌట్ అవుతుందా గవర్నర్ ఆమోదిస్తారా అంటే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ గవర్నర్ కు ఉన్న అధికారాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లుల సాధ్యమవుతున్నది వాదన ఆమోదంతో రెండోసారి అవసరమైతే కొన్ని సవరణలతో గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు అయితే నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో ఇది సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు కిరణ్ కుమార్ రెడ్డి గా ఉన్న సమయంలో ఆయన మిత్రుడు రఘురామిరెడ్డి మాజీ మంత్రి కోనేరు రంగారావు కూతురు తాంతియా విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇలాంటి కారణాలతోనే అప్పటి గవర్నర్ కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందన్నది పొలిటికల్ సర్కిల్ టాక్ మొత్తంగా రెండోసారి పంపే ఫైల్ తో రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య సమస్య సమసిపోతుందా లేక మరింత గ్యాప్ పెంచుతుందా అన్నది వేచి చూడాల్సిందే